వాడు చదువుకున్న బడుద్దై పని పాటలేని జులై అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అందమైన అబద్ధాలు ఆడుతూ ఒకరికి తెలియకుండా ఒకరిని మోసం చేస్తూ రాసలీలలు నడిపాడు. అమ్మాయిలకు తీయని మాటలు చెబుతూ వారి జీవితాల్లో చేదు జ్ఞాపకాలు మిగిల్చాడు. పైకి చెప్పుకోలేక వాడు పెట్టే టార్చర్ భరించలేక ఎందరో యువతులు తమలోనే కుమిలిపోయారు. కానీ ఓ యువతి ఫిర్యాదుతో వాడి భాగోతం అంతా బయటపడింది. ఇన్నాళ్లు దొరలా తిరిగిన వాడు ఇప్పుడు కటకటాల వెనుక ఓచలెక్కిస్తున్నాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వీడి పేరు బొబ్బా హరీష్ కుమార్. చూసేందుకు రాముడు మంచి బాలుడన్న టైప్, కానీ వీడు మహాముద్దు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పని పాట లేకుండా జులాయిగా తిరిగే పాపతో చూడగానే ఆగుటుకునే ముఖం, తీయని మాటలు వీడికి ప్లస్ పాయింట్స్. వీడితో 10 నిమిషాలు మాట్లాడితే చాలు ఎవరైనా బుట్టలో పడిపోవాల్సిందే. అంత టాలెంట్ ఫిలవుడు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో వీడి రాసలీలలు కదలు కదలుగా బయటపడుతున్నాయి. కేతవరానికి చెందిన హరీష్ అమ్మాయిల్ని మోసం చేయటమే పనిగా పెట్టుకున్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని తన వలలో వేసుకుని ప్రేమ పేరుతో లొంగదీసుకునేవాడు. తర్వాత శారీరక సంబంధం పెట్టుకుని వారిని బ్లాక్మెయిల్ చేయటం, పాపం గడుపుకోవటం దినచర్యంగా పెట్టుకున్నాడు. అంతేకాదు, అమ్మాయిల్ని నగ్నంగా వీడియోలు తీసి నెట్లో పెట్టేస్తానంటూ యువతుల్ని వేధించేవాడు. వీడితో శారీరక సంబంధం పెట్టుకున్న అమ్మాయిలు టార్చర్ తట్టుకోలేక పైకి చెప్పుకోలేక నరకం అనుభవించారు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 10ల సంఖ్యలో అమ్మాయిలు వీడి ఖాతాలో ఉన్నారు. అమ్మాయిల్ని లొంగ తీసుకుని లాడ్జీలకు తీసుకెళ్లి నగ్నంగా వీడియోలు తీసి తన అవసరాలు తీర్చుకున్న తర్వాత బ్లాక్మెయిల్కి దిగేవాడు. బాధితులెవరూ బయటికి చెప్పుకోకపోవడంతో వీడి విచ్చలవిడితనానికి హద్దు లేకుండా పోయింది. అయితే హరీష్ చేతిలో మోసపోయిన ఓ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీడి భాగోతం బయటపడింది. బ్లాక్మెయిల్ చేస్తూ శారీరకంగా లొంగ తీసుకుంటున్న విధానాన్ని పోలీసులకు వివరించింది. కేశవరం గ్రామానికి చెందిన ఎంబీఏ చదువుకుంటున్న ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి, అదే గ్రామానికి చెందిన బొబ్బా హరీష్ కుమార్ అనే ఆసామి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెను శారీరకంగా అనుభవించినట్లు, పెళ్లి చేసుకోమని అడుగ్గా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పటి వరకు చేసుకోనని ఆమె బొబ్బా హరీష్ కుమార్పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు అలాగే రేప్ కేసు నమోదు చేశాం. పోలీసులు హరీష్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీడి రాసలీలకు బలైపోయిన అమ్మాయిలు చాలామంది ఉన్నట్లు విచారణలో తెలుస్తోంది.